नमस्ते वेलकम टू एबीपी देशम ఏదైతే నిన్న మొన్నటి వరకు కూడా దేశంలో ఏం జరగబోతోంది రాజకీయంగా పీకే సమూల మార్పులు తీసుకురాబోతున్నారా ఒకపక్క దాదాపు ఒక 2 నెలల క్రితం అంటే ఎప్పుడైతే ప్రకాష్ రాజు కేసీఆర్ తో పీకే ఇద్దరు కూడా కలిసే విధంగా ఏర్పాటు చేశారో ఆ ఫోటో ఎప్పుడైతే బయటికి వచ్చిందో వైరల్ అయ్యిందో ఆ తర్వాత కూడా ఏం జరగబోతోంది పీకే ఏదైతే కేసీఆర్ కి రాజకీయంగా సలహాలు ఇవ్వడం జాతీయ స్థాయిలో కేసీఆర్ ని ఫోకస్ చేయబోతున్నారు ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా అప్ప నుంచి అంటే ఒక 2 నెలల నుంచి కూడా టాక్ నడుస్తుంది అయితే అది బలం చేకూరలేక తాజాగా ఏదైతే ఒక 2 రోజుల క్రితం 2 రోజుల పాటు ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపారు దేశ రాజకీయాలపై రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యంగా సొంత పార్టీ సొంత ప్రభుత్వంలో పరిస్థితిపై ఆ ఎమ్మెల్యేలు ఎలా పని చేస్తున్నారు పనితీరు ఎలా ఉంది రాబోయే ఎన్నికలు అంటే ఇంకొక అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా సుదీర్ఘంగా 2 రోజుల పాటు చర్చలు జరిగాయి ఈ చర్చల్లో అనేక అంశాలు అంటే ఎవరు కూడా అధికారికంగా ఇది అని స్పష్టంగా ప్రకటించినప్పటికీ కూడా అంటే ఒక్క విషయం తప్ప ఏదంటే ఐపాక్ తో టిఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది ఐపాక్ సేవలు వినియోగ ఇంచుకోబోతోంది రాబోయే ఎన్నికల్లో అనేది ఒక క్లారిటీ ఇచ్చారు అది తప్ప మరే ఇతర విషయాలు కూడా స్పష్టంగా మీడియా ముందు ఎక్కడ కూడా చెప్పని పరిస్థితి ఈ నేపథ్యంలో కేసీఆర్ ముఖ్యంగా టిఆర్ఎస్ తో ఐపాక్ ముందుకు వెళ్ళబోతోంది ప్రశాంత్ కిషోర్ టీం అనేది ఒక క్లారిటీ వచ్చింది ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఆ 2 రోజుల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత ఈ విషయం బయటకొచ్చిందో ఆ తర్వాత అనేక సందేహాలు తలెత్తాయి ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్త రాజకీయాల్లో అనేక సందేహాలు తలెత్తాయి ఏంటంటే ప్రధానంగా ఇటు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ఏదంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా ప్రధాన ప్రతిపక్షాలుగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఒక పక్క నిన్న మొన్నటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే మరోపక్క శత్రువు కాంగ్రెస్ పార్టీకి శత్రువుగా భావిస్తున్న కేసీఆర్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు ఇలా ఒక గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తాజాగా దానికైతే పులి స్టాప్ పడింది ఏదైతే కాంగ్రెస్ పార్టీతో ముందుకు వెళ్ళడం లేదు కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అంటే కూడా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చారో ఏదైతే ఈ మొత్తం వ్యవహారానికి కొంత ఏదైతే సందిగ్ధత ఉందో దానికి చెక్ పడింది టిఆర్ఎస్తోనే ముఖ్య ముందుకు వెళ్ళబోతున్నారు ఏదైతే తన సంస్థ ఐపాక్ అదేవిధంగా ఇటు పీకే కూడా కేసీఆర్ని కలుపుకుని ముందుకు వెళ్ళబోతున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్తో కలిసి పనిచేయబోతున్నారు అనేది కూడా క్లారిటీ వచ్చింది ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా కాంగ్రెస్కి తాను సపోర్ట్ చేస్తాం కానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కానీ ఇది ఎక్కడ ఉండబోదు అనేది కూడా క్లారిటీ ఇచ్చారు ఇలా ఇదంతా జరుగుతున్నప్పుడు ముఖ్యంగా గతంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీతో పీకే పనిచేయబోతున్నారు సోనియా గాంధీ ఆయన ఆహ్వానించారు పార్టీలో చేరమన్నారు బాధ్యతలు తీసుకోమన్నారు పార్టీని ముందుకు నడిపించే బాధ్యతలు తీసుకోమన్నారని చెప్పి కూడా అనేక వార్తలు వచ్చాయి ఏది కేసీఆర్ని కలవను ముందు వరకు కూడా అంటే 2 రోజుల పాటు కేసీఆర్తో సుదీర్ఘ చర్చల తర్వాత ఒక ఒప్పందం ఐపాక్తో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ చేసుకున్న తర్వాత ఈ పరిణామాలు తాజాగా చోటు చేసుకోవడం తాను కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడం లేదని కూడా పీకే స్పష్టం చేయడం చూస్తుంటే ఆ తర్వాత ఏం జరిగింది అంటే కేసీఆర్తో సమావేశం తర్వాత ఎలాంటి అంశాలు ఆ సమావేశంలో చర్చకొచ్చాయి ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని తామిద్దరు కూడా ముందుకు వెళ్ళాలని భావించారా అలాంటి ఏదైతే అక్కడ సంభాషణ కానీ అక్కడ ఏ నిర్ణయాలు అనేది ఇటు ప్రశాంత్ కిషోర్ కానీ కేసీఆర్ కానీ తీసుకున్నారనేది కూడా కొంత ఆలోచనలు రేకెత్తిస్తుంది ఎందుకంటే ఆయన సమావేశాలు అయిన తర్వాత కేసీఆర్తో ఈ వార్తలు బయటకు రావడం కాంగ్రెస్ పార్టీతో తాను ముందుకు వెళ్ళడం లేదు కాంగ్రెస్ పార్టీకి తాను కాదు కావాల్సింది నాయకుడు కావాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం ప్రశాంత్ కిషోర్ ఇదంతా కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది అంటే ఈ విషయంలో మనం స్పష్టంగా ఆలోచించాల్సింది ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ జోడీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతోంది అయితే కేసీఆర్ని ఏ విధంగా ఆయన ముందుకు నడిపించబోతున్నారు ఇప్పటికే దేశ రాజకీయాల మీద కేసీఆర్ దృష్టి సారించారు మోదీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గద్దె దించాలి బీజేపీకి ప్రత్యామ్నాయంగా అనేక రాజకీయ పార్టీలు ఏకం కావాల్సి ఉంది ప్రాంతీయ పార్టీలు బలంగా మారాలి ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలంటూ కూడా కేసీఆర్ మొదటి నుంచి అంటూనే ఉన్నారు వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఈ నేపథ్యంలో కలవడం ఆయన మాట్లాడడం వారితో సుదీర్ఘంగా చర్చలు జరపడం అనేది జరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ఐపాక్ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్కి మద్దతుగా నిలవడం అనేది దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాకపోతుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇటు పీకే టీమ్ ఐపాక్ పీకే సపోర్ట్తో ముఖ్యంగా ఆయన వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి అధికారం చేజిక్కించుకున్నారు ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందుకు సాగే విధంగా ఇటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరొక రాజకీయ
కూటమిని బలోపేతం చేసే విధంగా దానికి కేసీఆర్ ముందుండి నడిపే విధంగా ఎలా పీకే ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అందులోను ఏపీలో ముఖ్యంగా తాజాగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. 2019 లో పీకే సేవలు మేము వినియోగించుకున్నాము, జగన్ మోహన్ రెడ్డితో ఆయన సన్నిహితంగా ఉన్నారు పీకే, కానీ 2019 ఎన్నికల తర్వాత మేము ఎలాంటి సలహాలు కూడా పీకే దగ్గర నుంచి తీసుకోవడం లేదని తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పేశారు. అంటే రాబోయే రోజుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము పీకే అవసరం ఉండకపోవచ్చు అనేది కూడా క్లారిటీ ఇచ్చేసింది వైసీపీ. ఒక పక్క వైసీపీ మాకు పీకే అవసరం లేదంటుంది, పీకే సేవలు మేము వినియోగించుకోమని చెప్పి చెప్పేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ పీకేని ఆహ్వానించినప్పటికీ కూడా పీకేనే స్వయంగా కాంగ్రెస్లో చేరేందుకు ఆ పార్టీతో ముందుకు నడిచేందుకు కూడా ఆయన సిద్ధంగా లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పీకే వెళ్ళే ఛాన్స్ లేదు, మరోపక్క వైసీపీకి కూడా ఆయన ఎలాంటి సలహాలు ఏదైతే వాటికి సపోర్ట్ చేసే అవకాశం లేవు. కేవలం ఇటు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తో కలిసి మాత్రమే పీకే ముందుకు సాగబోతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ని ఎలా ముందుకు నడిపించబోతున్నారు, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా తిరిగి మూడోసారి గద్దెనెక్కించబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అంటే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం, ఆయన ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు గెలుపొందినట్టే. అంత రాజకీయ వ్యూహాలతో అంత చతురతతో ముందుకు సాగుతుంటారు పీకే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే క్రేజీగా పార్టీని దేశంలో ముఖ్యంగా మోదీకి వ్యతిరేకంగా ఒక ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలోనే అనేక ప్రాంతీయ పార్టీలు ఈ పార్టీలు ఏకం చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యారు. పూర్తి స్థాయిలో బీజేపీ పైన వ్యతిరేకత తీసుకురాగలిగారా అంటే కేసీఆర్ అది లేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత ఐపాక్తో కలిసి ముందుకు సాగుతున్నప్పుడు ఏ విధంగా వ్యూహాలు మారుతాయి, ఇన్నాళ్ళు జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి లోపాలు పీకే సరిదిద్దబోతున్నారా, అవి సరిదిద్ది దేశ రాజకీయాల్లో కేసీఆర్ని ఒక బలోపేతం చేయబోతున్నారా, తిరుగులేని నాయకుడిగా మార్చిపోతున్నారా అనేది కూడా అనేక సందేహాలకు తావిస్తుంది. మొత్తానికైతే ఇప్పటివరకు కూడా ఒక కన్ఫ్యూజన్ కనిపించింది. ఒక పక్క దేశంలోనూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అంటారు, మరోపక్క ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ అంటారు ప్రశాంత్ కిషోర్ అని ఒక సందిగ్ధం నిన్న మొన్నటి వరకు కనిపిస్తే ఆ విషయంలో అయితే క్లారిటీ వచ్చేసింది. ఇటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ లేదు, మరోపక్క కాంగ్రెస్ పార్టీ లేదు, కేవలం టీఆర్ఎస్తోనే ప్రశాంత్ కిషోర్ ముందుకు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో కూడా ప్రధానంగా ఈ అంశాలపై చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్తో ముందుకు వెళితే ఏ అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి, దీనికి సంబంధించి మీ సూచనలు సలహాలు కూడా ఇవ్వండి, ముఖ్య నాయకులతో కేసీఆర్ మాట్లాడి వారి సలహాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంది. ఇటు కార్యకర్తలని అదేవిధంగా పార్టీని దశానిర్దేశం చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక క్రేజీ జోడీ అయితే ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది, ఐపాక్ ప్రశాంత్ కిషోర్ కేసీఆర్. ఈ జోడీ ఏ విధంగా దేశ రాజకీయాల్లో ప్రభావితం చూపబోతుందనేది కూడా ఒక సందిగ్ధాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే అనేక సందర్భాల్లో దాదాపు దేశ రాజకీయాల్లో ఇప్పటివరకు కూడా మోదీకి ప్రత్యామ్నాయంగా ఒక నాయకుడిని తీర్చిదిద్దాలంటే బీజేపీని పడగొట్టాలంటే పోనీ బీజేపీని ఢీకొట్టే విధంగా ఒక పార్టీ రావాలంటే అది సాధ్యం కాలేదు. అది కేసీఆర్ పీకే నిజం చేయబోతారా ఏం చేయబోతారనేది కూడా కొంత ఏదైతే ఇటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో మరోపక్క చూస్తే దేశవ్యాప్త రాజకీయాల్లో కూడా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దాదాపు అనేక మంది ప్రయత్నాలు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ కూటమిని ఏకం చేసే ప్రయత్నం చేశారు, అప్పుడు కూడా అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్ కూడా నిన్న మొన్నటి వరకు ప్రయత్నం చేశారు, కొంతవరకు ప్రభావం వచ్చినప్పటికీ కూడా అంత మరీ మోదీ గ్రా పడిపోయే స్థాయిలో కానీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ పార్టీ వచ్చే విధంగా కానీ కూటమి వచ్చే విధంగా కానీ జరగలేదు. అది ఇప్పుడు పీకే చేతులు కలపడం వల్ల కేసీఆర్ పీకేని ఆ విధంగా ముందుకు నడిపించబోతారనేది కూడా కొంత బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. ఏం జరగబోతుందో చూద్దాం. రాబోయే ఎన్నికల్లో తిరిగి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి పీకే ఎలాంటి వ్యూహాలు ఇస్తారు, అదేవిధంగా దేశ రాజకీయాలపై ఒక కాంగ్రెస్ పార్టీ మరోపక్క బీజేపీ రెండు పార్టీలను ఢీకొనే విధంగా మూడో ప్రత్యామ్నాయం ఏ విధంగా పీకే తీసుకురాబోతారనేది కూడా కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. శేషు ఏబీపీ హైదరాబాద్.